హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. భారత వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడబోతున్నట్లు సమాచారం అయితే అందజేయగా, ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఈశాన్య శ్రీలంక వద్ద కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం రోజు రాత్రి నాటికి అల్పపీడనంగా బలపడిందని, ఈ అల్పపీడన ప్రభావం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు, అనగా నేడు రేపు అంటే శనివారం ఆదివారం రోజున రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేయగా, ఇక ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది. ఇక ఆదివారం రోజున పొడి వాతావరణం కొనసాగుతుందని వివరించడం జరిగింది. ఇక కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరు శనివారం రోజున సముద్రంలో వేటకు వెళ్లవద్దని సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తిరుపతి జిల్లా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారి ఉందని, కెరడాలో ఎగిసి పడుతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఇప్పటికే 10 మీటర్ల వరకు సముద్రం ముందుకొచ్చినట్లు సమాచారం తెలియగా, మరొకవైపు ఈ నెల 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న 2 రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రజలు ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం అల్పపీడనం బలపడింది కాబట్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది.